वेलकम टू दि मई यूट्यूब चैनल इन चूस्त वीडियो बफे प्लेट्स को संबंधी रा मेटीरियल शीट स्वयं मा फैक्टरी तैयार होता एवर पेपर प्लेट संबंधी क्रोत मिशन मा दरको वारे मतमे रा मेटीरियल सदर की दर రెండు రకాల బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్లు అందుబాటులో కలవు 12 ఇంచుల గల బఫే ప్లేట్కి 13x13 గల రా మెటీరియల్ షీట్ అందుబాటులో కలదు 13 గల ప్లేట్ తయారైన ప్లేట్కి 14x14 రా మెటీరియల్ షీట్ అందుబాటులో కలవు కేవలం ఏటిజిఎస్ఎం మాత్రమే మనకు రా మెటీరియల్ షీట్లు అందుబాటులో కలవని మీకు అందరికీ తెలియజేస్తున్నాను కంటిన్యూ వీడియోస్ లో చూడండి మనకి ఏ ప్లేట్లలో ఏ మెషిన్ లో ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు ఏ మిషన్ లో ఏ ప్లేట్ తయారు చేసుకోవాలనేది కంటిన్యూ వీడియోస్ లో చూడవలసిందిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఓన్లీ బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్లు మాత్రమే మనకు అందుబాటులో కలవు అవి 12 ఇంచుల ప్లేట్కి లేదంటే 13 ఇంచుల ప్లేట్కి రా మెటీరియల్ షీట్లు మాత్రమే అందుబాటులో కలవు పేపర్ ప్లేట్ బై బ్యాక్ బిజినెస్ అంటే ఎవరైతే బై బ్యాక్ బిజినెస్ అందించే వాళ్ళ దగ్గరే మనం పేపర్ ప్లేట్ మిషన్ కొనుక్కోవాలి దానికి సంబంధించిన పేపర్ ప్లేట్ రా మెటీరియల్ కొనుక్కోవాలి తయారు చేసిన పేపర్ ప్లేట్స్ తిరిగి వాళ్ళకి అమ్ముకునే విధానం కాన్సెప్ట్ నే బైబ్యాక్ బిజినెస్ అంటారు ఈ బైబ్యాక్ బిజినెస్ అనే విధానము కాన్సెప్ట్ 100% మోసపూరితమైన వ్యాపారం అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఎవరైతే పేపర్ ప్లేట్ మేకింగ్ బిజినెస్ మీ ఇంట్లో గాని మీ ఊర్లో గాని మీ గ్రామంలో గాని పట్టణంలో గాని నగరంలో గాని రాష్ట్రంలో గాని ఈ పేపర్ ప్లేట్ మేకింగ్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీగా మొట్టమొదటగా మిషన్ కొనుక్కోవాలి ఈ ప్లేట్ తయారు చేసుకోవడానికి దానికి సంబంధించిన రా మెటీరియల్స్ కూడా కొనుక్కోవాలి తయారు చేసుకున్న ప్లేస్ మీరే సొంతంగా మీ లొకేషన్ లో మీ ఏరియాలో అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి దయచేసి ఈ బైబ్యాక్ బిజినెస్ అటువంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మీకు అందరికీ మంచి సలహా ఇస్తున్నాను కంపల్సరీగా పాటించవలసిందిగా కోరుతున్నాను सो मे मिशन सेल्स एंड सप्लाई आंध्र प्रदेश कड़प जिला प्रदुटूर अदाट उ सो मैं बिजनेस रा मेटीरियल्स यानी मिशन यानी ओनली आंध्र प्रदेश राष्ट्र वर के मे सप्लाई सलाह इतना को एवरते क्रे मिशन को मन मिशन को तरवा इंटी करंट मीटर का దీనికి సెపరేట్ గా కమర్షియల్ కేటగిరీ 2 సింగిల్ ఫేస్ మీటర్ మనం కంపల్సరీగా తీసుకోవడం వలన భవిష్యత్తులో మనకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మీకు ముఖ్య సలహా ఇస్తా ఈ వీడియోలో మిషన్ యొక్క ప్రైస్ డిటైల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాము ఎందుకంటే పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్స్ చాలా రకాల మోడల్స్ ఉన్నాయి అవి ఎలా ఉంటాయంటే సింగిల్ ప్లేట్ మిషన్స్ లో మనకు బేరింగ్ డైమిషన్స్ గాని బ్లేడ్ డైమిషన్స్ ఉంటాయి డబుల్ డైమిషన్ లో బేరింగ్ డైమిషన్స్ బ్లేడ్ డైమిషన్స్ ఉంటాయి సో బఫే ప్లేట్ మిషన్స్ హోటల్ పార్సల్ గాని మిషన్స్ ఇలా రకరకాల వేరియన్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కాబట్టి మీకు పూర్తిగా ప్రైస్ డిటైల్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ వీడియోలో మీకు చెప్పలేకపోతున్నాము సో దయచేసి మీకు ఏ రకం మిషన్ కావాలో ఎలాంటి టైప్ ఆఫ్ మిషన్స్ కావాలో స్క్రీన్ మీద కనబడుతున్న నా మొబైల్ నంబర్ కాంటాక్ట్ చేసి డిటైల్స్ తెలుసుకోవాల్సిందిగా కంటిన్యూ వీడియోస్ లో చివర వరకు చూడండి ఏ ఏ మిషన్ లో ఏ ఏ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు ఏ ఏ మిషన్ లో ఏ ఏ ప్లేట్లు తయారు చేసుకోలేం అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ లో పేపర్ ప్లేట్లు మాత్రమే తయారవుతాయి పేపర్ కప్ మిషన్ లో పేపర్ కప్పులు మాత్రమే తయారవుతాయి పేపర్ ప్లేట్ మిషన్లు వేరు పేపర్ కప్పుల మిషన్లు వేరు అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను సో మనకు పేపర్ ప్లేట్ మిషన్ల ఖర్చులన్నీ పోను మనకు ప్రతి ప్లేట్ మీద 10 పైసల నుంచి 20 పైసల మార్జిన్ ఉంటాయి సో మనకు రా మెటీరియల్ ఎంత కాస్ట్ పడుతుంది సో మనకు రా మెటీరియల్ ఫ్యాక్టరీ నుంచి మన ఊరికి మనం తీసుకోవడానికి ప్రతి షీట్కి ఆటోలో తెచ్చుకుంటే ఎంత ఛార్జెస్ పడతాయి సో తెచ్చుకున్న షీట్ను ప్లేట్లుగా తయారు చేయాలనుకుంటే పవర్ బిల్ ఎంత పడుతుందనేది మీకు క్లియర్ గా కంటిన్యూ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ బెల్ సింబల్ ప్రెస్ చేయవలసిందిగా కోరుతున్నాను
మీరు చూస్తున్న వీడియోలో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ లైఫ్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్లో మనము మిషన్ కొనుక్కున్న తర్వాత ఇంటి కరెంటు మీటర్ కాకుండా దీనికి సపరేట్ కేటగిరీ టు కమర్షియల్ కేటగిరీ టు సింగిల్ ఫేస్ మీటర్ కొత్తది కొనుక్కొని ఫిట్ చేసుకొని మీరు బిజినెస్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మనం ఈ మిషన్లో ఓన్లీ బఫే ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. అలాంటి బఫే ప్లేట్లు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి రౌండ్ బఫే ప్లేట్లు తయారు చేసుకోవాలనుకుంటే 13x13 గల రా మెటీరియల్ షీట్ గ్రీన్ కలర్ రా మెటీరియల్ షీట్ను ఈ విధంగా డై మధ్యలో పెట్టి గేర్ అంటే లివర్ అంటారు దీన్ని, ఈ గేరుని లివర్ని వెనక్కి లాగిన తర్వాత 1-2-3 సెకండ్లు ఆగిన తర్వాత అదే గేరుని మనం ముందుకు నెట్టడం వల్ల మన డై కిందికి వస్తుంది. మనకు షీటు తయారైన షీటు ఈ విధంగా మనం బయటికి తీసుకోవచ్చు. ఈ ఈ రౌండ్ కలర్ రౌండ్ గ్రీన్ కలర్ బఫే ప్లేట్ 12x12 సైజ్ ఉంటుంది. ఈ విధంగా మనం నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు మనం తయారు చేసుకోవచ్చు. అది కూడా ఆపరేటింగ్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది. పర్ డే మీకు 10 గంటలలో 3000 నుంచి 5000 ప్లేట్ల వరకు తయారు చేసుకోవచ్చు. సో ప్రతి ప్లేట్ మీద ఖర్చులన్నీ పోను, 10 పైసల నుంచి 15 పైసలు 10 పైసల నుంచి 15 పైసలు లాభాలు వస్తాయి. ఈ రౌండ్ బఫే ప్లేట్లు మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్నాయని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. రా మెటీరియల్ షీట్ కాస్ట్ వచ్చేసి 13x13 సైజు గల రా మెటీరియల్ షీటు, ఉదాహరణకి మీకు అర్థమవడానికి చెప్తాను. సో 13x13 రా మెటీరియల్ షీట్ వచ్చేసి 60 పైసల నుంచి 2 రూపాయల మధ్యలో ఉంటుంది. సో ఈ రేట్లు అనేటివి వారానికి ఒకసారి 10 రోజులకోసారి పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయని గమనించవలసిందిగా కోరుచున్నాను. ఒక షీటు మన ఇంటికి తెచ్చుకోవాలనుకుంటే 10 పైసల నుంచి 15 పైసలు ట్రాన్స్పోర్ట్ వస్తుంది. సో మన తెచ్చుకున్న షీట్ని ఇలాంటి రౌండ్ బఫే ప్లేట్ తయారు చేయాలంటే మనకి 2 పైసలు పవర్ బిల్ పడుతుంది. అంటే షీట్ కాస్ట్ ఉదాహరణకి 60 రూపాయలు ఉంటే ఫ్యాక్టరీ నుంచి మన ఇంటికి తెచ్చుకునేకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ 10 పైసలు, పవర్ బిల్ 2 పైసలు, అంటే ₹72 ప్లేట్ తయారవుతే మనము దాని మీద 10-15 పైసలు 10-15 పైసలు లాభాలు పెట్టుకుని అమ్ముకోవాల్సిందిగా మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ సెమీ ఆటోమేటిక్ సింగిల్ లైన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు, సెమీ ఆటోమేటిక్ బఫే ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు, హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు, హైడ్రాలిక్ బఫెట్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. సో మనం ఈ మిషన్ కొనుక్కున్న తర్వాత దీనికి వచ్చే 1 HP మోటార్ని మనం ఇంటి కరెంటు మీటర్ కాకుండా దీనికి సపరేట్గా కమర్షియల్ కేటగిరీ టు సింగిల్ ఫేస్ మీటర్ తీసుకోవడం వలన భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మంచి సలహా ఇస్తున్నాను, పాటించవలసిందిగా కోరుతున్నాను. సో ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ లైన్ బఫే ప్లేట్ మేకింగ్ మిషన్లో కేవలము బఫే ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. ఈ మిషన్లో కేవలం మందం లావు దొడ్డు ప్లేట్ మాత్రం బఫే ప్లేట్ తయారు చేసుకోగలుగుతాము. సో ఈ మిషన్లో ఎలాంటి టిఫిన్ ప్లేట్లని, డోనా కప్పులని, ప్రసాదం కప్పులని, స్నాక్స్ ప్లేట్స్ అని, టీ కప్పులని తయారు చేసుకోలేమని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో ఈ బఫే ప్లేట్లు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అంటే కనుక మనకు రా మెటీరియల్ షీట్ ఇలా ఉంటుంది. ఈ షీట్ని డై మధ్యలో పెట్టి గేర్ వెనక్కి లాగితే కనుక 1-2-3 సెకండ్లు ఆగిన తర్వాత అదే గేర్ను ముందుకు నెట్టడం వలన డై కిందికి వస్తుంది. ఈ విధంగా తయారైన ప్లేట్ చేసుకోవచ్చు. సో ఈ బఫే ప్లేట్లు మనం ఎన్ని తయారు చేసుకోవచ్చు అంటే కనుక నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అది కూడా ఆపరేటింగ్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది. సో మనము ఈ బఫే ప్లేట్లు నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు మిషన్ కొన్న స్టార్టింగ్ కొత్తలో మనకి ఎలాంటి అనుభవం ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి 5 నుంచి 10 ప్లేట్లు. అదేవిధంగా ఒక 1 మంత్ లోపల బాగా ఎక్స్పీరియన్స్ వస్తే 10 నుంచి 15 ప్లేట్లు, 10 నుంచి 15 ప్లేట్లు, 10-15 ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. సో మనకు ఈ మిషన్లో రౌండ్ బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో ఈ బఫే ప్లేట్లు మార్కెట్లో హెవీ డిమాండ్ ఉంటాయి. సో మనకు ఈ బఫే ప్లేట్లు ఈ విధంగా మనము నిమిషానికి ఆపరేటింగ్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు పర్ డే 8 గంటల నుంచి 10 గంటలలో యావరేజ్గా 3000 నుంచి 5000 ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఈ బఫే ప్లేట్లు అనేటివి మార్కెట్లో మోస్ట్ డిమాండ్ ఉంటాయి కనుక సో ఈ బఫే ప్లేట్లు మనం ఈ మిషన్కు మనకు ఎన్ని ప్లేట్లు తయారు చేసుకుని చెప్పాం కదా. సో రా మెటీరియల్ ఎంత షీట్ ఎంత కాస్ట్ పడుతుంది, సో మనం తెచ్చుకోవాలనుకుంటే రా మెటీరియల్కి ఎంత ట్రాన్స్పోర్ట్ పడుతుంది, తెచ్చుకున్న రా మెటీరియల్ను మన ప్లేట్గా తయారు చేయడానికి పవర్ బిల్ ఎంత పడుతుంది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు ఇలాంటి బఫే ప్లేట్లు రా మెటీరియల్ షీట్ అనేది 13x13 ఇంచెస్ గల షీట్ ఉంటుంది. ఆ షీట్ను మన మిషన్లో పెట్టి ఆపరేటింగ్ చేస్తే 12 ఇంచుల ప్లేట్ వస్తుంది. ఈ ప్లేట్ను మనకు షీట్ వచ్చేసి మీకు రేట్లు అనేటివి వారానికి ఒకసారి 10 రోజులకోసారి స్వల్పంగా పెరుగుతూ ఉంటాయని
మీకందరికీ సలహా ఇస్తున్నది. ఈ రోజు ఉన్న రేట్లు ఈ వారం ఉన్న రేట్లు నెక్స్ట్ వీక్ నెక్స్ట్ డే నెక్స్ట్ వారం ఉండవని మీకు అందరూ తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. మీకు అర్థం అవ్వడానికి మాత్రమే ఇప్పుడు రేట్లు మీకు ఉదాహరణకు చెప్పగలుగుతున్నాను. సో ఈ బఫే ప్లేట్ షీట్ కాస్ట్ వచ్చేసి 13x13 గల షీట్ కాస్ట్ వచ్చేసి మనకి సుమారుగా ఈరోజు కాస్ట్ అయితే కనుక 52 రూపాయలు 1.52 ఉంది. సో ఈ షీట్ని మన ఊరికి తెచ్చుకోవాలనుకుంటే హెవీ బల్క్ ఎక్కువ మోతాదులో మనకు రా మెటీరియల్ పర్చేజ్ చేసుకుంటే కనుక మనకు ట్రాన్స్పోర్ట్ అనేది స్వల్పంగా తక్కువ పడుతుంది. సో హెవీ బల్క్ తెచ్చుకోవడం వల్ల మనకు డిస్టెన్స్ను బట్టి 10 పైసల నుంచి 15 పైసలు 10 పైసల నుంచి 15 పైసలు 10 to 15 పైసల వరకు మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ రావచ్చు సుమారుగా ఉంటాయి. సో ఈ షీట్లు అనేటివి మనకు ఒక బండిల్లో 210 ఉంటాయి. ఒక బండి ఒక షీటు నుంచి మనకి ఒక బండిల్లో 210 షీట్లు ఉంటాయి. అలా మనం తీసుకున్న బండిల్ని బట్టి వెహికల్ని బట్టి మనకు సఫా